కడప జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్న ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా నేతలు ఈ ధర్మ పోరాట దీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జన సమీకరణ భారీగా చేసేందుకు భారీ ర్యాలీలు నిర్వహించి ప్రచారం సాగిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఈరోజు కడప జిల్లాలోని రాజకీయ పరిస్థితి చూసినట్లయితే రేపు ప్రొద్దుటూరులో జరిగే ధర్మ పోరాట దీక్ష సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విధంగా కసరత్తులు కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణలు చేయాలన్న ఉద్దేశంతో తెల్లవారుజాము జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచి ఆ దీక్షకు అందరూ రావాల్సిందిగా టీడీపీ జిల్లా శ్రేణులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కడప నగరంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పిలుపు మేరకు దాదాపు కొన్ని 500 బైకులతో ర్యాలీ నిర్వహించి ప్రజలందరూ కూడా రేపు ధర్మ పోరాట దీక్ష చంద్రబాబు పాల్గొనే ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన ద్రోహము, కడప ఉక్కు పరిశ్రమ విభజన హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ దీక్ష నుంచి కేంద్రాన్ని ప్రశ్నిస్తారని చెప్పి కూడా ఇక్కడ నుంచి చెప్పుకొస్తున్నారు. ఈ దీక్ష చూసిన తర్వాత కేంద్రంలో కదలికలు వచ్చి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. కడప ఉక్కు పరిశ్రమపై ఒక స్పష్టమైన తేదీని ప్రకటించాలని చెప్పేసి అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం చేసే ధర్మ పోరాట దీక్ష అధర్మ పోరాట దీక్ష అని కూడా వామపక్ష నేతలు ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దీక్షలు తమ చేసే ధర్మ పోరాట దీక్షను అడ్డుకుంటామని వారి నిరసనలు వామపక్ష పార్టీలు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఏది ఏమైనప్పటికీ రేపు జరిగే ధర్మ పోరాట దీక్షకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సమాయత్తం చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు 1400 బస్సుల్లో దాదాపు 100,000 మందిని జన సమీకరణలు చేసి చంద్రబాబు సభను విజయవంతం చేయాలని చెప్పేసి టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఇటు సిపిఐ సిపిఎం జనసేన కాంగ్రెస్ తరఫున కూడా అందరూ కూడా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చంద్రబాబు రేపు ధర్మ పోరాట దీక్షకు వచ్చి ఎటువంటి హామీలు ఇస్తారు ఎవరో అనేది కడప జిల్లా ప్రజలంతా వేచి చూసే పరిస్థితి. ఏదేమైనప్పటికీ టీడీపీ ఇక్కడ నుంచే కేంద్రాన్ని ప్రశ్నించాలన్న ఉద్దేశంతో ఉండాలని చెప్పి తెలుస్తుంది. ఇటువైపు వామపక్షాలు ఖచ్చితంగా సీఎం సభను అడ్డుకొని తీరుతాము. ఇంతవరకు ఉక్కు పరిశ్రమ గురించి స్పష్టమైన హామీలు సీఎం రమేష్ దీక్షకు వచ్చి 2 నెలల్లో ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమ కేంద్రం ఏర్పాటు చేయకపోయినా కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి చంద్రబాబు హామీ ఇచ్చి కడప జిల్లా ప్రజలకు వెళ్ళారు. మళ్ళీ ఈ ఎటువంటి కదలిక ఉక్కు పరిశ్రమ మీద ఒక కదలిక కూడా లేనప్పటికీ కడప జిల్లాకు రేపు సీఎం చంద్రబాబు వస్తున్నారు. అఖిల పక్ష నేతలు వామపక్ష నేతలు అడ్డుకోవాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి అయితే కడప జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదేమైనప్పటికీ చంద్రబాబు రేపు ధర్మ పోరాట దీక్ష విజయవంతం చేయాలని చెప్పేసి టీడీపీ శ్రేణులు వాళ్ళు ఇదే ధర్మ పోరాట దీక్ష ఇక్కడ కడప జిల్లా అంతా చర్చనీయాంశంగా మారింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీకాంత్, భారత్ టుడే.